हाय अंडी नमस्ते इरोजु वीडियो लो एंतो रुचिगा उंडे पुलिहोर पोड़ीनी वीडियो लो चूपिंचबोतुन्नानु इला ओक्कसारि चेसि पेट्टुकुंटे एप्पुडु पुलिहोर तिनालनिपिंचिनप्पुडु अप्पुडु मीरु दीन्नि कलुपुकोनि तिनोच्चु दीन्नि राइस लोके काकुंडा ब्रेकफास्ट लोकि इड्ली दोस वडलोकि मनं करिवेपाकु पोडि कंदिपोडि लांटि वाडुतुंटां कदा अला ई पोडिनि कूडा मीरु दांट्लो वाडुकोवच्चंडि ఎంతో టేస్టీగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే ఈ పులిహోర పొడిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాండి పులిహోర పొడి చేయడానికి నేను ఇక్కడ స్టవ్ మీద pan పెట్టుకొని దాంట్లో ఒక 20 వరకు ఎండు మిరపకాయలను తీసుకున్నానండి మీరు చేసుకునే పులిహోర పౌడర్ క్వాంటిటీని బట్టి మిరపకాయల్ని తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఎండు మిర్చి ఎక్కువగా కారం లేవు కాబట్టి ఒక 20 వరకు వేసుకున్నాను మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఎండు మిరపకాయలు కొద్దిగా వేగే వరకు వేయించుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా వేగే వరకు వేగనివ్వాలి ఒక 3-4 నిమిషాల వరకు కరివేపాకు ఇంకా ఎండు మిర్చి మొత్తం వేగిపోయాయండి చూడండి ఎండు మిర్చిని ఇలా తుంచి చూస్తే విరిగిపోయింది కదా ఇవి బాగా వేగిపోయిన తర్వాత వీటిని ప్లేట్ లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే pan లోకి ఇక నేను 1/2 కప్పు వరకు శనగపప్పును వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు మినపప్పును వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 3-4 నిమిషాల వరకు శనగపప్పు మినపప్పు ఈ రెండు బాగా దొరగా వేగే వరకు వేగనివ్వాలి ఇవి రెండు పప్పులు దొరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని నువ్వులు కూడా బాగా వేగే వరకు వేగనివ్వాలి నేను మూడింటిని కలిపి వేయించుకుంటున్నాను మీరు సెపరేట్ గా కూడా వేయించుకోవచ్చుండి ఇక్కడ నాకు ఒక 2-3 నిమిషాల వరకు నువ్వులు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే pan లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర 2 టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు ఆప్షనల్ అండి కన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసిన వాటన్నిటిని శనగపప్పు మినపప్పుతో పాటు వేయిస్తే ఇవి తొందరగా వేగిపోతాయి అందుకే నేను వీటిని వేరే వేయించి తీసుకుంటున్నానండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వేగే వరకు వేగనివ్వాలి ఇక నాకు ఒక 2-3 నిమిషాల వరకు మెంతులు అలాగే మిరియాలు కూడా వేగిపోయాయి వేసినవన్నీ దొరగా వేగిన తర్వాతనే పూర్తిగా వీటిని ప్లేట్ లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే pan లోకి ఇక్కడ 100 గ్రామ్స్ వరకు నార ఇంకా గింజలు ఏమనుంటే తీసిన చింతపండును నేను ఇందులోకి వేసుకుంటున్నాను మీరు తినే పులుపును బట్టి చింతపండు వేసుకోండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చింతపండు బాగా వేగే వరకు అంటే ఒక 4-5 నిమిషాల వరకు వేయించుకోవాలి చింతపండు బాగా వేగితేనే మనం చేసే పౌడర్ ఎక్కువ రోజుల వరకు నిలవ ఉంటుందండి లేకపోతే పచ్చిగా ఉండి పౌడర్ తొందరగా పాడవుతుంది ఇప్పుడు ఈ రెండిటిని చల్లారనివ్వాలి ఇవి రెండు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి ఎండు మిర్చి కరివేపాకును మాత్రమే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని వేరొక ప్లేట్ లోకి వేసుకొని పక్కన ఉండనివ్వాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నిటిని వేసుకొని దీన్ని కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలండి ఇలా వేయించి పెట్టుకున్న పప్పులని ఎండు మిర్చితో పాటుగా గ్రైండ్ చేయకుండా ఇలా వేరేగా పౌడర్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి ముందుగా వేయించి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఇక నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు salt ను వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను చింతపండులో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల తొందరగా చింతపండు పౌడర్ లాగా అవుతుంది చూడండి ఇలా చింతపండును ఇలా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి ముందుగా పౌడర్ చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్ లోకి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఎండు మిర్చిలో పప్పులు కాని చింతపండు కాని వేసి గ్రైండ్ చేసినా ఇలా పౌడర్ లాగా కాదండి అక్కడక్కడ ముద్దల్లాగా ఉంటుంది అందుకే నేను చింతపండును వేరే పౌడర్ చేసి తీసుకున్నాను ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టి తీసుకోవాలండి స్టవ్ మీద pan పెట్టుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నాను
2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఇవి రెండు ముందు వేగే వరకు వేగనివ్వాలి. పల్లీలు ఇంకా శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 6-8 వరకు ఎండుమిర్చిని తుంచి వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. మీరు చేసుకునే పులిహోర పౌడర్ని బట్టి ఆయిల్ని తీసుకొని పోపు పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కడిగి తీసుకున్న కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా వేగిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని కలుపుకోవాలండి. లేకుంటే చట్నీ మళ్ళీ తొందరగా పాడవుతుంది. కరివేపాకు కడిగి తీసుకున్నాం కాబట్టి కరివేపాకు బాగా వేగిన తర్వాతనే వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా పోపులో బాగా కలిసేటట్టుగా పౌడర్ కలిసిన తర్వాత ఈ పౌడర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మీరు వేసుకునే అన్నాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలి. మీరు ఎంత క్వాంటిటీలో అన్నం వేసుకుంటారో దానికి తగ్గట్టు పులిహోర పౌడర్ని కలుపుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు రైస్ని వేసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు పులిహోర పౌడర్ని వేసుకొని కలుపుకుంటున్నాను. పులిహోర పౌడర్ అన్నంకి బాగా పట్టేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్గా పులిహోర రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పౌడర్ని మనం లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు. ఇలా గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-3 నెలల వరకు దీన్ని మనం వాడుకోవచ్చు అండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.